పని చేయాలి మీ పైంటోలని కిందింటోలని ఈ పక్కింటోలని ఈ పక్కింటోలని మీ ఇంట్లో కూర్చోబెట్టండి నేను వచ్చి మీ కిట్ ఓపెనింగ్ చేస్తా మీ ప్రొడక్ట్ డెమో చేస్తా మీరు ఎట్లా వాడాలో మీ ఇంటికి వచ్చి చెప్పి పోతా అంటే పిలుస్తారా పిలవరా పిలుస్తారా పిలవరా పిలుస్తారా పిలవరా పిలుస్తారు కదా దానివల్ల రెండు రకాల ప్లస్లు ఉంటాయి ఒకటి మీరు ఇప్పుడు నేను గనుక సంద మేడంకి ప్రొడక్ట్ ఇప్పించి వదిలేసిన అనుకోండి ఇంటికి వెళ్ళగానే పక్కింటోళ్ళు డేగలేక రెడీ ఉండరు ఏంటి మేడం మిమ్మల్ని పట్టుకొస్తున్నారు అంటే వెస్టీ ప్రొడక్ట్ సార్ నిన్న ఇప్పుడే జాయిన్ అయ్యి ప్రొడక్ట్ తెచ్చుకుంటాను ఓ వెస్టీ జాయిన్ అయ్యి అని అయ్యో ఏమైందండి అంటే ఇది మా చుట్టాలు చేసి వదిలిపెట్టలేమ్మా ఇది మా చుట్టాలు చేసి వదిలిపెట్టినారు నువ్వు బాగానే తెచ్చుకున్నావు ఇన్ని ప్రొడక్ట్ ఆలోచించుకో కొంచెం ఎందుకైనా మంచిది ఆయన ఎవరు ఫోన్ నెంబర్ ఉందా సందా మేడం పేస్ట్ వాడడం బంద్ చేస్తుంది ఆ రోజు వంటల ఉప్పు ఎక్కువ అవుతుంది వాళ్ళ సారు పక్క అరుస్తాడు మెంటల్గా టెన్షన్ అయిపోతుంది 5000 వంటి ప్రోడక్ట్ కొన్నా నిజంగా పక్కింటే మాట్లాడినది ఏందిరా బాబు పరిస్థితి చెప్పండి బిజినెస్ మీద సీరియస్నెస్ వస్తుందా వస్తుందా నేను ఫోన్ చేస్తా మళ్ళీ తెలారు మేడం బాగున్నారా బిజినెస్ చేస్తే ఏదైనా ప్లాన్ లేనట్టు చెప్పురండి మేడం ఫోన్ లేపుతారా ఫోన్ బంద్ అవుతుంది 4 సార్లకు ఒక్కసారి ఫోన్ లేపుతారు సార్ నేను మా ఊరుకోతున్నాను సార్ మా ఇంటికాడ దావతుండే కాబట్టి 4-5 రోజులు ఉండండి సార్ అంటే 4-5 రోజుల తర్వాత ఫోన్ మొత్తమే బంద్ అవుతుంది స్విచ్ ఆఫ్ కూడా అవుతుంది మా నెంబర్ బ్లాక్ కూడా అవుతుంది అదే కనుక మళ్ళీ తెల్లారి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి కిట్ ఓపెనింగ్ అని పిలిచి వీళ్ళ నాలుగు పిలుచుకురాపోండి ఏం కాదు అర్ధగంట సేపు ఇంటికాడ కూర్చుంటా అని చెప్పి వాళ్ళందరూ పిలిపించిన తర్వాత వాళ్ళందరికీ ఓ 10 నిమిషాలు ప్లాన్ చెప్పి ఈ ప్రొడక్ట్ డెమో అల్ట్రా వాష్ ఫ్లాక్స్ ఆయిల్ బాడీ పాలిష్ ఐరన్ ఫోలిక్ ఐరన్ డెమో అన్ని చేసిందనుకోండి ఇష్టం ఉంటే కొంటారు ఇష్టం లేకపోతే గమ్మున బయటకు వెళ్ళిపోతారు మూడోది వాళ్ళు ఒకవేళ దీని మీద పాజిటివ్ లేకపోయినా సరే కానీ ఈ మేడంని మాత్రం డిస్టర్బ్ చేయరు ఓకేనా మరి బాగుంటుందా మరి ఆమెకు హెల్ప్ చేసినట్ట నేను కిట్ చేసినట్ట ఒకవేళ మీరు ప్రొడక్ట్ కోనిచ్చి వదిలేస్తే మీరు పాపం చేస్తున్నట్టే లెక్క వాళ్ళ తెల్లారి వాళ్ళండి వెళ్ళండి వాళ్ళ ప్రొడక్ట్ గురించి వాళ్ళ క్లారిటీ ఇవ్వండి వాళ్ళ డెమో చేయండి ఇంకోటి పక్కింటోళ్ళు చేయాలి నా పని మొత్తం అదే చేస్తా ఈరోజు ఒక ఇంటికి పోయి ప్లాన్ చెప్పి ప్రొడక్ట్ ఇప్పించానంటే మళ్ళీ తెల్లారి పోయి అలాంటి కాడ కూర్చుండా చలో మేడం వాళ్ళ మీలో పిలవండి వస్తారు 10 మంది 10 మందిలో ఒక్కరు దొరికారా ఆ ఒక్కరి దగ్గరికి వెళ్తా మళ్ళీ ఆమె లాగిన్ చేస్తా ప్రొడక్ట్ ఇప్పిస్తా మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతా మళ్ళీ ఎందుకంటే రోజు వీళ్ళింటిలోనే చాయ్ తాగుతా వాళ్ళు కూడా కోపపడతారు కదా సో వాళ్ళ ఇంటికి పోయి మేడం ఇంటి దగ్గర రేపు చాయ్ తాగుతాను వాళ్ళ ఇంటికి వెళ్తా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మళ్ళీ సేమ్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తా మళ్ళీ 10 మంది లీడర్స్ వస్తారు అక్కడి నుంచి మళ్ళీ నేను వాళ్ళకి సెట్ చేస్తా మళ్ళీ అడగ పర్సన్ తీసుకుంటా అట్లా వెళ్ళిపోతా ఈరోజు అట్లా బిజినెస్ చేయడం వల్లనే ఈరోజు నా ఆర్గనైజేషన్లో 47,000+ పీపుల్ నెట్వర్క్ ఉంది 47,000 మంది సో ఒకప్పుడు అనుకునేవాడిని దేవుడా దేవుడా ఈ బస్టాండ్లో కూర్చొని దేవుడా నువ్వు యాడున్నావు ఇంత పరిశాన్ అవుతున్నాం రోడ్ల మీద పొద్దుగాల బయటకు వెళ్ళిన ఈ సంచి బయట పట్టుకొని ఒక్కడంటే ఒక్కడు దొరకలేదు ఓ ఇద్దరినన్నా పరిచయం చేయ ఎందుకంటే కూలిపోయినోడు కూడా కూలి గురించి ఆలోచిస్తాడు మేము అట్ట కూడా లేదు మా పరిస్థితి ఒకరన్నా ఇద్దరన్నా ఆ జాన్ కాకుండా సరే కానీ ప్లాన్ అన్నా చెప్పిపోతా అట్టనన్నా జర తృప్తి ఉంటుంది అని అనుకునేవాడిని ఎక్కడ పోవాలో అర్థం కాకపోయేది ఏం పని లేక ఎక్కడ పోవాలో తెలియక కానీ భగవంతునికి ఈరోజు కూడా దండం పెడుతున్నా ఇంత పెద్ద ఆర్గనైజేషన్ అయిన దేవుడా ఎక్కడ పోవాలి ఎవరు టైం అడుగుతారు అందరు టైం అడుగుతారు ఎక్కడ పోవాలో అర్థమవుతలేదు ఇవాళ పరిస్థితి సో మీ పరిస్థితి మీకు కూడా రావాలి అందరికీ అంత బిజీ అయిపోవాలి మీరు కూడా జీవితాలలో సో యా సో అవే ఒకరోజు అయితే చెప్పుకోవడానికి అవుతుంది సో కాబట్టి ఆ విధంగా మనం ప్లాన్ చెప్పుకోవాలి ఆ విధంగా మనం ముందుకెళ్ళాలి తర్వాత మీ అప్లైన్తో టచ్లో ఉండండి ఏది చెప్పినా మీ అప్లైన్కి చెప్పిన తర్వాతనే పని స్టార్ట్ చేయండి ఎందుకంటే మీ అప్లైన్ మీకోసమే పని చేస్తుండు మిమ్మల్ని గెలిపించడం కోసం మాత్రమే ఆలోచన చేస్తుండు మీరు నిజంగా ఒకసారి అప్లైన్స్ అందరికీ క్లాప్ చేస్తారు సో మీరు థ్యాంక్స్ చెప్పగలిగిన ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది మొదట భగవంతుడికి రెండోది మనల్ని కన్న తల్లిదండ్రులకి మూడోది ఈ ఆపర్చునిటీని మనం చూపించి మన జీవితాన్ని మారుస్తున్న ఒక అప్లైన్కి సో వీళ్ళకి ఖచ్చితంగా మీరు కృతజ్ఞత భావంతో ఉన్నప్పుడే మీరు చాలా తొందరగా సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది కౌన్సిలింగ్ చేసుకోవాలి ఎక్కువ నా బిజినెస్ ఏడిపోతుంది సార్ నేను ఏం చేయాలి నేను ఎట్లా చేయాలి నేను ఎంతమందికి ప్లాన్ చెప్తే నేను నా గోల్ రీచ్ అయిపోతా నేను గోల్డ్ కావాలంటే ఏం చేయాలి ఇందాక భాను సార్ అసలే భయపెట్టించిపోయాడు మీరంతా థాయిలాండ్ వస్తారా అని అడిగాడు అందరూ వస్తామన్నారు కానీ బ్రాండ్ డైరెక్టర్ కావాలన్నాడు
పాయ్ గుండెలా రాడమైపోయింది. ఊరి నాయన ఈ మంత్ బ్రాంచ్ కావాలట్లన్నా, అవునా ఈ మంత్ బ్రాంచ్ కావాలట్లా అని భయపడితే అవుతుందా? కానీ క్లారిటీ తీసుకుంటే అవుతుంది. ఎసర్నో ఎట్లా కావాలని ఆలోచన చేయండి, వందకు 100% అయిపోతుంది. తర్వాత వచ్చేసరికి లెర్నబుల్, టీచబుల్, డూప్లికబుల్ అనేది ఒకటి ఉంటుంది. లెర్నింగ్ నేర్చుకోవాలి ఎక్కువ. ఎవరు ఏది చెప్పినా నేర్చుకోండి. మీకు పాపం కాదు నేర్చుకోవడం, నేర్చుకోండి. ఎంత ఎక్కువ నేర్చుకుంటారో అంత ఎక్కువ నాలెడ్జ్ని మనం తీసుకోగలుగుతాం. ఎంత ఎక్కువ నాలెడ్జ్ని మనం సంపాదించుకుంటామో ఆ నాలెడ్జ్ని 10 మందికి పంచగలుగుతాం. ఎంత ఎక్కువ మందికి నాలెడ్జ్ని పంచుతామో అంత డూప్లికేటర్స్ తయారైపోతారు. అప్పుడు మన టైం తగ్గిపోతుంది. ఎసర్నో లెర్నబుల్, టీచబుల్, డూప్లికేబుల్ అనేది చాలా వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఉంటుంది మన లైఫ్లో. అకౌంటబిలిటీ, నియమ నిబద్ధత అనేది చాలా ఇంపార్టెంట్. నియమ నిబద్ధత. సో ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు చేసే వెస్టీజ్లో మీరు ఒక 5 సంవత్సరాలు పని చేయగలిగితే రిమైనింగ్ భగవంతుడు ఆయుస్ ఇచ్చిన అన్ని రోజులు మనం హ్యాపీగా బతకగలం. కానీ జాబ్లో ఆ ఛాన్స్ ఉందా? లేదు. జాబ్లో ఆ ఛాన్స్ ఉందా? లేదు. ఒక్కటే చెప్తాం, మీరు వినండి ఈ మాట. సో సో ఇక్కడ మీకు ఒక 2 డయాగ్రామ్స్ చూపిస్తా, చూడండి ఒక్కసారి. ఇది చూసిన తర్వాత విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో నా టైం కంప్లీట్ చేస్తా. ఇక్కడ 2 డయాగ్రామ్స్ ఉన్నాయి. ఇందులో ఒకటి జాబ్ డయాగ్రామ్ ఉంది, 2వది బిజినెస్ డయాగ్రామ్ ఉంది. ఇది జాబ్, ఇది వచ్చేసరికి బిజినెస్. బిజినెస్. సో చూడండి, జాబ్లో మీరు ఏ రోజైనా 10 గంటలు పని చేయాలి, అవునా? 10 అవర్స్ పని చేయాలి, అవునా కాదా? అవునా కాదా? గట్టిగా చెప్పాలి, అవునా కాదా? సో 10 గంటలు పని చేస్తున్నారు, మీ ఏజ్ 30 ఏండ్లు, 40 ఇయర్స్, 50 ఇయర్స్, 50 ఇయర్స్, 60 ఇయర్స్. సో 60 ఇయర్స్ వరకు మీ ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతుంది, అవునా కాదా? అవుతుంది, అవునా కాదా? మొదట మీ ఏజ్ 30 ఉన్నప్పుడు మీ ఇన్కమ్ ఇక్కడ 20,000 జీతం ఉంటుంది. మీ ఏజ్ 40 ఉన్నప్పుడు మీకు ఇక్కడ 30,000 వస్తుంది. మీ ఏజ్ 50 ఉన్నప్పుడు ఇక్కడ 40,000 వస్తుంది. మీ ఏజ్ 60 ఉన్నప్పుడు ఇక్కడ 50,000 రూపాయలు వస్తుంది. మీ ఏజ్ 70 అయితే మీ జీతం ఎంత వస్తుంది? ఎంత వస్తుంది? 0. 0 రాదు, తప్పు మాట్లాడదు. రిటైర్మెంట్ అయితే ఎంత వస్తుంది? పింఛన్ వస్తుంది. అప్పుడు 50,000 జీతం, 60,000 జీతం వస్తే సగం అవుతుంది, 25,000 వస్తుంది. ఒకవేళ నీకు 80 వచ్చింది ఏజు, సేమ్ ఇన్కమ్, ఒకవేళ నువ్వు పని చెయ్యలేకపోతే నీ ఇన్కమ్ ఎంత? హలో, ఇన్కమ్ ఎంత? 0. 0నా? మరి ఎట్లా ఫుడ్ పెట్టు? పరిస్థితి ఏంది? పరిస్థితి ఏంది? సో అందరి ఇళ్లలో సిలిండర్ వాడుతురు, ఎసర్నో వాడుతురా? గ్యాస్ పొయ్యి ఒకటే ఉంటుంది, కానీ బండలు మాత్రం 2 ఉంటాయి. ఎందుకు? సేఫ్టీ. స్కూటర్ ఎంతమంది నడిపిరీడా? స్కూటర్కి 2 వీల్స్ ఉంటాయి. ఎన్నుంటాయి? 3 పోతుందా? మరి 3 ఎందుకు? సేఫ్టీ. మధ్యలో పంచర్ అయితే సేఫ్టీ ఉంది. కారు ఉంది, కారుకు 4 గిల్లలు ఉన్నాయి. ఎన్ని టైర్లు ఉన్నాయి? ఎన్నున్నాయి? 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 మరి 4 గంటలు మీరు లోపల ఉంటుంది, మొత్తం 5 ఉన్నాయి. 5 ఎందుకు? 4 టైర్ల మించే పోతుంది బండి. 5 ఎందుకు? ఏదన్నా పంచర్ అయిపోతే ఎమ్మటే పెట్టుకోవడానికి. మీ ఇంట్లో ఒక భోజనం వండుకోవడానికి 1/2 గంట లేట్ అయితే చచ్చిపోతారా? హోటల్ జొమాటోలో పెడితే రాదా ఇంటికి? దానికోసానికి మీరు ఎక్స్ట్రా ఆలోచించారు, సేఫ్టీ ఆలోచించారు. ఒక 20-30 కిలోమీటర్ల దూరం పోవడానికి, ఒక బండి వేసుకొని పోవడానికి అది పంచర్ అవుతుందేమో అని దానికి వెనకాల ఒక టైర్ పెట్టుకురు, అది కూడా సేఫ్టీ. ఓ 200-300 కిలోమీటర్ల జర్నీ చేయడానికి 4 గిల్లల కారుకి ఇంకొక గిల్ల పెట్టుకొని వెళ్ళిపోతారు మీరు. 300 కిలోమీటర్ల ప్రయాణం కోసం సేఫ్టీ ఉంది. మరి ఇంత పెద్ద లైఫ్ స్టైల్ ఉంది, 80 ఏండ్లు 90 ఏండ్లు భగవంతుడు ఇచ్చిన ఈ లైఫ్ని ఎంజాయ్ చేసే ప్రాసెస్లో సేఫ్టీ యాడ్ ఉంది. హలో, యాడ్ ఉంది మీ స్టెఫీని? ఏది ఏడుంది స్టెఫీని? ఏడుంది, ఏడుంది. గివ్ దెమ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. స్టెఫీని కంపల్సరీ ఉండాలి. మీకు దాహం అయితే లేదు, మీ ధూప్ అయితే లేదు, మీ ఇంటి పక్కన ఒక గుంత తీయండి, నీళ్లు సేఫ్టీగా పెట్టుకోండి. మీకు తప్పిక అయినప్పుడు ఆ నీళ్ళని తాగడానికి ఉపయోగపడుతుంది.
కానీ మీకు దప్పిక అయిన రోజు గుంత దొంకున ఓపిక ఉంటారా? ఉండదు. ఉంటారా? సో అప్పుడు ప్రాణమే కోల్పోవచ్చు మనం. సో కాబట్టి ఏదైనా సేఫ్టీ అనేది ఇంపార్టెంటా కదా? Yes. ఖచ్చితంగా సేఫ్టీని మనం ప్లాన్ చేయాలి. కానీ ఇక్కడ చూడండి, వెస్టీజ్ విషయానికి వద్దాం, వెస్టీజ్ విషయానికి వద్దాం చెప్దాం. వెస్టీజ్ విషయానికి వస్తే, మీరు ఇప్పుడే బిజినెస్ స్టార్ట్ చేసిరు, ఇప్పుడే బిజినెస్ స్టార్ట్ చేసిరు మీరు, సారీ మీరు ఇప్పుడే బిజినెస్ స్టార్ట్ చేస్తారు. సో మీరు వెస్టీ స్టార్టింగ్లో మీరు 90% వర్క్ చేస్తారు. ఎంత చేస్తారు? 90% వర్క్ చేస్తారు. కానీ మీకు రిజల్ట్ మాత్రం 10% వస్తుంది. 90 ఎక్కువ కష్టపడతారు మీరు. నేను చెప్తానా, నేను కూడా కష్టపడినా. మీరు ఎంత ఎక్కువ కష్టపడతారు అంటే అంత ఎక్కువ కష్టపడతారు. పడాలి కూడా ఎంత ఎక్కువ అయితే కష్టపడతారు, కానీ మీకు వచ్చి ఇంకా మాత్రం కొంచెం అంత 10% వస్తుంది. మీరు ఏం కంగారు పడాల్సిన పని లేదు, ఎందుకంటే 10% వచ్చింది, ఇంకా చాలా వచ్చింది. సో తర్వాత విషయానికి వస్తే, కొన్ని రోజులు అయినాక మీరు గోల్డ్ డైరెక్టర్ అయినాక మీ వర్క్ అనేది మీరు 80% వచ్చింది, కానీ మీ ఇన్కమ్ మాత్రం ఎంతైంది? 20% అయిపోయింది. సో జరిగిన రిజల్ట్ వస్తుందా వస్తలేదా? నా మొట్టమొదట ఇన్కమ్ మీ వెస్టీజ్ నుంచి 164 రూపాయలు. 164 రూపాయలు తీసుకపోయి వాట్సాప్ స్టేటస్లో పెడితే లొల్లి లొల్లిగా, ఓడు నువ్వు విమానం కొంటావు అన్నాడు, ఓడు కారు కొంటావు అన్నాడు, నువ్వు దావతి అన్నాడు, ఏదో మాట్లాడారు వాళ్ళంతా. దేవునికి ఒకటే దండం పెట్టారు, దేవుడా దేవుడా ఈ పైసలు వచ్చేంత వరకు ఇక ఈ కామెంట్లు పెట్టిన వాళ్ళు బతుకుంటే సార్ వీళ్ళ కోసానికి వేస్తా బిజినెస్ అనుకోవాలి అని అట్లనే బిజినెస్ చేశాను కాబట్టి ఇవాళ ఈ లెవెల్కి వచ్చిన. సో కాబట్టి మీకు కూడా ఇవన్నీ వస్తాయి, మీరేం పరిచయం కావద్దు. తర్వాత మీరు ఇక్కడ గోల్డ్ డైరెక్టర్ అయిపోతారు, సిల్వర్ ఎయిర్ గోల్డ్ డైరెక్టర్ అయిపోతారు. 70% వర్క్ చేస్తారు, కానీ రిజల్ట్ ఎంత వస్తుంది? 30% వస్తుంది. తర్వాత మీరు స్టార్ అవుతారు, ఇక్కడ మీరు 60% పని చేస్తారు, రిజల్ట్ ఎంత వస్తుంది? 40% వస్తుంది. ఇక్కడ మీరు క్రౌన్ కంప్లీట్ చేస్తారు, 50% వర్క్ చేస్తారు, ఎంత ఇన్కమ్ వస్తుంది? ఎంత వస్తుంది? గట్టిగా చెప్తలేరు, ఎంత వస్తుంది? మీరు యూసీడీ అయ్యారు, ఇక్కడ మీరు ఏమంటారు 40% వర్క్ చేస్తారు, పని చేస్తారు, టైం పెడతారు, వర్క్ చేస్తారు, రిజల్ట్ ఎంత వస్తుంది? ఇక్కడ మీరు డిసిడి అయ్యారు, ఇక్కడ మీరు జస్ట్ 20% వర్క్ చేస్తూ రిజల్ట్ ఎంత వస్తుంది? ఎంత వస్తుంది? మీరు డియూసిడి అయ్యారు, మీరు 10% పని చేస్తారు, రిజల్ట్ ఎంత వస్తుంది? ఎంత వస్తుంది? మీరు అంబాసిడర్ అయ్యారు వెస్టీజ్లో, ఏమి పని లేదు, కానీ రిజల్ట్ ఎంత వస్తుంది? ఎంత వస్తుంది? మీకు నమ్ముతురా? మీరు నమ్ముతురా? నేను నమ్మిన 3 సంవత్సరాల్లో నా ఇన్కమ్ మారింది. మీరు నమ్మితే మీ 3 సంవత్సరాల్లో మీ ఇన్కమ్ కూడా మారబోతుంది. ఎంతమంది రెడీ ఉన్నారు మారడానికి? ఆర్ యు రెడీ? Yes. రెడీ? Yes. సో అది ఫైర్ అంటే, సో ఇట్లానే మనం ముందుకెళ్ళాలి. సో చాలా ఎక్కువ టైం తీసుకున్నా నేను కాబట్టి ఒక చిన్న మాట నేను ఇక్కడ నుంచి ముగించి చెప్తాను. సో ఇక్కడ నుంచి నేను ముగిస్తా, ఒక చిన్న మాట చెప్పిన తర్వాత. సో ఏదైనా ఒకటే, మనతో పాటు ఎవరు రారు, కానీ డిసిషన్ ఒకరే తీసుకోవాలి. 1000 కిలోమీటర్లు నడవాలన్నా ఒకటే అడుగుతో స్టార్ట్ చేయాలి, అవునా కదా? డియూసిడి అవ్వాలన్నా డిస్ట్రిబ్యూటర్ నుంచే కావాలి. సో కాబట్టి ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ డిసైడ్ అయితే డియూసిడి అవుతాడు, డిసైడ్ అవ్వకపోతే నాకేం తెలియదు. సో ఇక్కడ ఒకటే, ఆపర్చునిటీ, రైట్ ఆపర్చునిటీ ఉంది, రైట్ ప్లాట్ఫామ్లో మీరు అందరు ఉన్నారు. రైట్ ఆపర్చునిటీలో, రైట్ ప్లాట్ఫామ్లో, రైట్ ఏజ్లో మీరు అందరు ఉన్నారు. ఇప్పుడు రైట్ ఆపర్చునిటీని తీసుకుంటే మీ జీవితం అంతా జబర్దస్తి ఉంటుంది. ఒకవేళ రైట్ రాంగ్ టైంలో రైట్ ఆపర్చునిటీ దొరికినా మీరు ఏం చేయలేరు. సార్ నువ్వు రైట్ టైంలో రైట్ ఆపర్చునిటీ ఉంటే మీ లైఫ్ అంతా సూపర్ ఉంటుంది. రాంగ్ టైంలో మీ జీవితంలోకి రైట్ ఆపర్చునిటీ వచ్చినా మీ జీవితంలో సుఖం ఉండదు. సార్ నువ్వు అవునా కదా? ఇది రైట్ ఆపర్చునిటీ అని మీరు అనుకుంటున్నారా? వెంటనే ఈ రోజు నుంచి స్టార్ట్ చేయడం మొదలు పెట్టండి. రైట్ ఆపర్చునిటీ అనుకుంటున్నారా? మీ పిల్లల 3 తరాలను బాగుపరచడానికి ఇది రైట్ ఆపర్చునిటీ. మీరు ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానం వెళ్ళడానికి ఇది రైట్ ఆపర్చునిటీ. మీ పిల్లల్ని ఒక గొప్ప ఎడ్యుకేషన్ ఇప్పించడానికి ఇది ఒక రైట్ ఆపర్చునిటీ. మీ చుట్టాలలో, మీ ఖాన్దానాలలో మీరు ఒక మంచి పొజిషన్లో ఉంచుకోవడానికి ఇది ఒక రైట్ ఆపర్చునిటీ. సో ఈ ఆపర్చునిటీ ఎప్పుడు కూడా మీరు మిస్ చేయొద్దు. ఈ ఆపర్చునిటీని మీరు మిస్ చేశారు అనుకోండి, మీరు ఏదో చూపించాలనుకున్నది ఏం చూపించలేకపోతారు. 3 సంవత్సరాల ముందు నా పరిస్థితులు చాలా ఘోరం ఉండే. ఈ వెస్టీ బిజినెస్కు రాకంటే ముందు
36 లక్షల రూపాయలు అప్పులు చేసి ఉన్న కార్లు బండ్లు బంగారాలు అన్నీ అమ్ముకొని అప్పుల్లో కట్టి ఉన్న ఊరికి వెళ్లకుండా హైదరాబాద్లో ఉండి ఎప్పుడో నైట్ ఊరికి వెళ్ళిపోయి పొద్దుగాల లేచి హైదరాబాద్ వచ్చి అట్లాంటి సిచ్యువేషన్లో నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన 300 రూపాయలు పాల డబ్బాకి లేవు మా పాపకి. అట్లాంటి సిచ్యువేషన్లో ఈ బిజినెస్ నేను వదలలే. చాలామంది నెగిటివ్ చెప్పినారు, తిక్కలోడు వారా రోడ్డు మీద బట్టలు చెప్పుకొని తిరుగుతావు, నీతోనే ఆడైతుంది ఈ బిజినెస్ అని చెప్పినారు చాలామంది. వాళ్ళందరికీ దండం పెట్టినా కానీ పని మాత్రం చేసుకుంటా ముందుకు పోయినా. ఏ రోజైతే అప్పులోళ్ళు అయితే ఇబ్బంది పెడతా అన్నారో, నాకు అప్పులోళ్ళు ఇబ్బంది పెడుతున్నాను ఇంట్లో నేను పడుకోలే, ఈ అప్పులోళ్ళ ఇబ్బంది నుంచి బయట పడాలంటే ఏం చేయాలని ఆలోచన చేసిన, ఇంకా 2 ప్లాన్ చెప్పడం ఎక్కువ చెప్పడం మొదలుపెట్టినా, ఇంకా ఎక్కువ తొందరగా బిజినెస్లో సక్సెస్ అవ్వడం మొదలుపెట్టినా. నేను గెలవాలంటే నా గురించి ఆలోచించుకుంటే నేను గెలవని నాకు అర్థమైపోయింది. సో కాబట్టి నేను కొంతమందిని గెలిపియగలిస్తే నేను గెలుస్తాను అర్థమైంది. సో కాబట్టి ఈరోజు నా ఆర్గనైజేషన్లో సుమారు 5-6 మంది క్రౌన్ డైరెక్టర్స్ ఉన్నారు, 50 మంది పైన డైమండ్ డైరెక్టర్స్ ఉన్నారు, 100-150 మంది స్టార్ డైరెక్టర్స్ ఉన్నారు, 1 లక్ష ఇన్కమ్ తీసుకునే వాళ్ళు 50 మంది ఉన్నారు, 70-80 వేలు ఇన్కమ్ తీసుకునే వాళ్ళు 60-70 మంది ఉన్నారు, 50 వేలు ఇన్కమ్ తీసుకునే వాళ్ళు 1000 మంది పైన ఉన్నారు నా ఆర్గనైజేషన్లో, 10-20 వేలు తీసుకునే వాళ్ళు 1000 మంది ఉన్నారు నా ఆర్గనైజేషన్లో. ఒకసారి మీరు ఆలోచన చేయండి, 3 ఏళ్ల ముందు నాకు ఈ పరిస్థితి ఉంది, నేను ఈ బిజినెస్ చేయలేను అనుకుంటే ఈరోజు 42,000 మంది బిజినెస్లో వచ్చేవాళ్ళ? ఈరోజు బిజినెస్ పెరుగుతుండేదా? నేను ఈ పొజిషన్లో ఉండేవాన్నా? సో నేను తీసుకున్న నిర్ణయం వల్ల ఈరోజు ఇంతమంది జీవితాలు మారిపోయినాయి. అంతకు మించిన ఇంకా గొప్ప అవకాశం ఏముంది భూమి పైన? ఆలోచన చేయండి, మీతోనే అవుతుంది. ఆలోచన చేయండి, మీతోనే అవుతుంది. మీతో కాకపోతే భూమి మీద ఎవరితో కావద్దు, మీరు అట్లనే డిసైడ్ అవ్వాలి. ఇది అవుతుందా సార్? అవుతుందా సార్? అవుతుంది 100%. నువ్వు అవుతుంది అంటే అవుతుంది, నువ్వు కాదంటే కాదు. మరి అవుతుంది అనుకుంటున్నావా, అవుతుంది అనుకుంటలేవా? హలో, అవుతుంది అనుకుంటురా, అవుతుంది అనుకుంటలేరా? అవుతుందా కాదా? 100% మీతోనే అవుతుంది, 1000% మీతోనే అవుతుంది. మీతో కాకపోతే ఇంకెవరితో కాదు. కానీ టైం, సమయం మళ్ళీ మళ్ళీ దొరకదు. ఈ టైం లేదు. సినిమాలో డైలాగ్ కూడా ఉంటుంది, సమయం లేదు మిత్రమా, రణమా శరణమా. మీరు రణం చేస్తారా, వేడుకుంటారా, శరణం చేస్తారా? రణం చేస్తారా, శరణం చేస్తారా? రణం చేయాలి. రణం చేస్తేనే లైఫ్లో మారుతుంది. మీరు అందరు యంగ్స్టర్స్ ఉన్నారు, ఇంకా చాలామంది యంగ్స్టర్స్ ఉన్నారు, ఒక్కసారి కూడా మీ పెళ్ళిని కాలే. మీరు అందరూ పెళ్లి శుభలకు పోయేటప్పుడు మీ సొంత కార్లు వేసుకొని పోతే లైఫ్ ఎట్లుంటుంది, ఎట్లుంటుంది లైఫ్? మీరు దేవుడాలన్నా పోయి, మీరు పోయి దేవుడాడాలన్నా వాళ్ళే వస్తారా? మరి ఏం చేస్తారు మీరు? సో చిన్న ఒక మాట చెప్పిన ఇక్కడి క్లోజ్ చేస్తా. ఒక ఊరిలో పెళ్లి చూపులు జరుగుతూ ఉన్నాయి. పెళ్లి చూపులు అందరికీ చాలామంది తెలుసు, ఇక్కడ పెళ్లి చూపులు అంటే పెళ్లి చూపులు జరుగుతూ ఉన్నాయి. అబ్బాయి వాళ్ళందరూ వెళ్ళి అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చేసారు. అమ్మాయి వాళ్ళు వాళ్ళ తరపు నుంచి వాళ్ళందరికీ టీ కాఫీలు సర్వ్ చేసారు. వాళ్ళు టీ కాఫీలు ఇస్తున్నారు. టీ కాఫీలు ఇస్తున్నప్పుడు అది ఎవరు ఇస్తున్నారంటే అమ్మాయి వాళ్ళ మదర్ ఇస్తున్నారు చాయ్. పెళ్లి కూతురు వాళ్ళ మదర్ అందరికీ చాయ్ ఇస్తూ ఉంది. ఇచ్చే ప్రాసెస్లో అబ్బాయి ఎవరు అని తెలుసుకొని పోయి అబ్బాయికి చాయ్ ఇయ్యనికపోయింది. ఆయనను చూసింది, కళ్ళు తిరిగి పడిపోయినా, అరే ఏంది అంత అంతసేపు మంచుగురు, కలకల నవ్వుకుంటూ అంత మంచుగురు, కానీ ఏందిరా, ఏందుకు ఇట్లా అయిపోయింది, ఏంది కథ అని చెప్పి చూస్తే ఆ అమ్మాయి అబ్బాయి వాళ్ళందరూ ఒక మాట మాట్లాడుకోరు. అమ్మాయి వాళ్ళ తల్లికే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే మరి అమ్మాయికి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి? సరే రుద్రబాబు సంబంధం ఉదంపారని వెళ్ళిపోయినారు వాళ్ళు. వెళ్ళిపోయిన తర్వాత 1 గంట 1/2 గంట తర్వాత ఆమెకు నీళ్ళు చల్లి లేపించారు. ఫస్ట్ లే అని లేపారు, లేపి కూర్చోబెట్టినారు. ఆమె కూడా మొహం దూచుకొని కూర్చొని ఒక మాట అడిగింది అలా, అబ్బాయి వాళ్ళు ఉన్నారా పోయిరా అని. ఉంటారా వాళ్ళు? నువ్వు ఇంత ఈ పని చేసి వాళ్ళు ఉంటారా? వాళ్ళు ఎప్పుడో పోయినారు. సరే వాళ్ళు పోతే పోయిరేమి, కానీ నువ్వెందుకు కింద పడ్డావు, అసలు ఏమైంది, ఎందుకు కింద పడ్డావు చెప్పు అని వాళ్ళు అడిగారు. అడిగితే ఆమె ఏమన్నదంటే, ఉన్నారా పోయిరా అని మళ్ళీ అడిగింది. లేరా, వాళ్ళు ఎప్పుడో పోయిరు, కానీ నువ్వు ఈ జోలు చెప్పాలి. అప్పుడు ఆమె ఏమన్నదంటే, 20 ఏళ్ల ముందు నన్ను చూడడానికి వచ్చిన ఆయననే ఇవాళ మా పాపను చూడడానికి వచ్చిండు, సడన్గా ఆయన ఇప్పుడు నేను చెప్పిపోతున్న బిజినెస్లో మీరు ఈరోజు రాకపోతే 2 నెలల తర్వాత ఇంకొకరు చెప్తారు, 6 నెలల తర్వాత ఇంకొకరు చెప్తారు, 1 సంవత్సరం తర్వాత ఇంకొకరు చెప్తారు, ఇది కాదంటే 5 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా ఎవరైనా చెప్తారు.
ఆ రోజే బిజినెస్ సీరియస్ అవుతారా, ఈ రోజు నుంచి సీరియస్ అయి 5 సంవత్సరాల తర్వాత ఫ్రీ అయిపోతారా? ఈ రోజు డిసైడ్ అవుతారా, తర్వాత డిసైడ్ అవుతారా? ఈ రోజా తర్వాతనా? తర్వాత అయితే చెప్పురి, మా పాప రెడీ ఉంది, ఇంకొక 5 ఏళ్ళ ప్లాన్ చెప్తారు. ఈ నుంచి మా పాప రెడీ ఉంది, తయారు చేస్తుంది. ఇప్పుడు నుంచి మీరు మళ్ళీ మా పాప ఫాలోఅప్ చేయాలా, మేమే చేయాలా? మేము చేస్తే అవుతారా, మా పాప చేస్తే అవుతారా? డిసైడ్ అయినారా? ఆర్ యు రెడీ? రెడీ? ఎక్సైటెడ్? మనతో కాకపోతే ఎవరితో అవుతుందా ఈ పని? మనతో కాకపోతే ఎవరితో కావద్దు. చిన్న కామన్ సెన్స్ ఉపయోగించండి. 1 కోటి రూపాయలు ఇస్తా, హెలికాప్టర్ నుంచి దూకుతారా? ఎవరైనా దూకుతారా? 2 కోట్లు ఇస్తా పోనీ, 2. మీ మాట కాదు నా మాట కాదు, 4 కోట్లు ఇస్తా. ఆ సార్ చేయించాలి అంటే సరే హెలికాప్టర్. సో 5 కోట్లు ఇచ్చినా కూడా దూకరా మీరు? 100 కోట్లు దూకరమ్మా? ఎందుకు? అమ్మ చెప్తున్నారు చూడండి, నువ్వు 5 కోట్లు ఇస్తావు మంచిగా ఉందా, తీసుకొని మేము ఉండాలి కదా, అన్నా కదా. సింపుల్ ఒక లాజిక్ మీరు మర్చిపోతారు. హెలికాప్టర్ అంటే ఎప్పుడు గాలిలోనే ఉంటుందా, భూమి మీద నిలబడదా? మీరు నిలబడేటప్పుడు దుక్కురి. నా దగ్గర 5 కోట్లు తీసుకొని మీరు హెలికాప్టర్ నిలబడేటప్పుడు దుక్కుని ఉంటే 5 కోట్లకు ఆసాం అవుతుండే మీరు? ఇంత చిన్న లాజిక్ మర్చిపోతారు. కన్ఫ్యూజ్ అవ్వకండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎవరన్నా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తే మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, మీరు తిరిగి కన్ఫ్యూజ్ చేయండి. మీరు తిరిగి కన్ఫ్యూజ్ చేయండి, మీరే కన్ఫ్యూజ్ అయితే ఎట్లా అయిపోతుంది బిజినెస్? మన వల్ల 10 మంది గెలవాలి సార్, నో 10 మంది బాగుపడాలి, 100 మంది కార్లు కొనాలి. రేపు నా తరపు నుంచి నేను అనుకుంటున్నా 1000 మందిని థాయిలాండ్ పట్టుకుపోదామని డిసైడ్ అయ్యా నేను. 1000 మంది మీరు ఉన్నారా? ఉన్నారా మీరు? నిన్న నల్గొండ పోయినా, నల్గొండ పోతే పాపం దీనిలో చాలా బాధ అనిపించింది. ఎంతమంది అంటే ఎంతమంది కూర్చురు అంతమందిని ఇచ్చారు. సో మాకు ఆ ముక్క ముందు తెలిసి ఉంటే ఏదైనా హాల్ ప్లాన్ చేసేవాళ్ళం. సో కానీ నల్గొండ నుంచి నిన్న 100 మంది పైన థాయిలాండ్కి ట్రిప్కి క్వాలిఫై అయ్యే వాళ్ళు ఉన్నారు. నేను అనుకుంటున్నాను ఇక్కడ నుంచి మీరు అందరూ రావాలని. ఆర్ యు రెడీ? ఎక్సైటెడ్? థాయిలాండ్లో ఉందమ్మా? ఈ థాయిలాండ్ పోస్టర్ ఉంది మన దగ్గర, థాయిలాండ్ పోస్టర్ తీసుకుపోవాలా, మన ఇంట్లో కూడా కతికేయాలా. రోజు నైట్ పడుకొని పొద్దుగా లేచినట్టు థాయిలాండ్లోనే లేవాలి. ఏడలన్నా పడుకోరిగా థాయిలాండ్లోనే లేవాలి. పొద్దుగాల 5 నిమిషాలు అలానే ఉండాలి, థాయిలాండ్లో ఉండాలి, ఉంటేనే నడుస్తుంది పని. ఎసార్నో చేద్దామండి, రెడీ ఉన్నారా? సో ఇంత గొప్ప అవకాశం నాకు ఇచ్చినారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సదా మీ సేవలో శ్రీనివాస్. థ్యాంక్ యూ వెరీ మచ్.